బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంటి బాబాయ్ ఇంత లేట్ ఇక్కడికి రావడం? ఎంతసేపు నుంచి ఎదురు చూడాలి బాబాయ్? ఏమిట్రా ఇది కొత్తగా పడుతుంది చిలక? నువ్వు ఎప్పుడైనా నా కోసం ఎదురు చూడడం అంటూ ఉందా? నేనే ఎదురు చూడడం తప్ప? బాబాయ్ అర్జెంటుగా పర్మిషన్ ఇవ్వు బాబాయ్. పర్మిషన్ దేనికిరా? చెప్తాలే ఈ బాబాయ్. ఏమన్నా నాకు పోటీగా హోటల్ పెడదామన్న ప్లాన్ చేస్తున్నావా? అది కాదు బాబాయ్. మరి ఏమిట్రా నీ గోళ? బాత్రూమ్ కి వెళ్ళాలి బాబాయ్. బాత్రూమా? బాత్రూమ్ కి వెళ్ళాలంటే బాత్రూమ్ ఖాళీగా ఉందో లేదో చూసుకోవాలి, కానీ నా పర్మిషన్ దేనికి? నువ్వే అన్నావుగా ఇక నుంచి నువ్వు ఏ పని చేసినా నా దగ్గర పర్మిషన్ తీసుకుని మరీ చెయ్యాలి అని. అవునా? నేను ఎప్పుడు అన్నాను రా. పెళ్లి తర్వాత చెప్తాను బాబాయ్, ముందు ఆనకట్ట దిగేటట్టు ఉంది పర్మిషన్ బాబా. అమ్మయ్యా తుఫాన్ వెలిసిందా అబ్బాయ్? సుఖం అంటే ఎక్కడో ఉందని అందరూ అంటారు కానీ బాబాయ్, ఆడలేదు బాబాయ్. అక్కడుంది అక్కడుంది. ఆ విషయం నీకు ఇప్పుడే తెలిసిందా? ఆయన ఇప్పుడే తెలిసింది బాబాయ్. ఏంటి అశుద్ధమైన మాటలు? ఏంటి ఆ మాటలు అసలు? ఇందాక ఏమన్నావురా? ఏమన్నాను? నేను నిన్ను నా పర్మిషన్ లేకుండా ఏమి చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పానురా? మొన్న అర్ధరాత్రి రెండు కుక్కలు కొట్టుకుంటున్నప్పుడు అన్నాను. కుక్కలు కరుచుకుంటున్నప్పుడు, కాకులు అరుస్తున్నప్పుడు చెప్పాను, గుర్తు చేస్తావేమిట్రా? సరిగ్గా గుర్తు చేయి. అదే బయట సమయం 9 అవుతున్నప్పుడు, మన గడియారంలో 4 అవుతున్నప్పుడు, ఎందుకంటే తమరు డబ్బులు పోతాయని చెప్పి బ్యాటరీలు మార్చారు కదా. ఆ డీటెయిల్స్ అన్ని చెప్పమన్నారు ఏంట్రా? ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను విను. నువ్వు మిగిలిపోయిన అన్నాన్ని గుడిమెట్ల దగ్గర ఉన్న అడుక్కునే వాళ్ళకి ఏమన్నప్పుడు, నేను అది తీసుకెళ్లి పార్వతమ్మకు సెకండ్ హ్యాండ్ లో 10 రూపాయలకు అమ్ముకున్నప్పుడు నువ్వు చూసినప్పుడు, అది చూసి గట్టిగా నువ్వు జీవితంలో మారవురా అన్నప్పుడు, నువ్వు అన్న మాటలకి నేను కుమిలిపోయి బాధపడి రూమ్ లోకి వెళ్ళి ఒంటరిగా అద్దం ముందు నేను జీవితంలో మారాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు, అప్పుడు నువ్వు నన్ను కోపడి ఇకపై నుంచి నువ్వు ఏ పని చేసినా కూడా నా పర్మిషన్ తీసుకోవాలరా అన్నప్పుడు, అప్పుడు ఏదో అంటే అన్నాను. నువ్వు పిల్లకాకి కదరా, నువ్వే చూసుకోవాలి కదా మరి. అవును, నువ్వు చెప్పిన మాట వింటా అంటున్నాను కదా. వింటా వైఖరి నుంచి? వింటాను బాబా. వీని పర్మిషన్ తీసుకోకుండా ఏ పని చేయొద్దని ఎందుకన్నాను రా? నువ్వు జుట్టు పట్టుకొని కుమిలి కుమిలి పోయేలాగా చేస్తా. నువ్వు గాలిలో మాట్లాడటం మానేస్తే వంట చేసుకుందాం. బాబాయ్ చేసుకో. వెయ్యి వేసుకొని. ఇంతకే వంట చేస్తున్నావు? ఇప్పుడు మనం చేసుకునేది దివాని హండి. ముందుగా ఏం చేయాలంటే, మనం బోల్డ్ అన్ని కూరగాయలు, బోల్డ్ అన్ని ఆకుకూరలు కలిపి వేసుకుని కలగూరలాగా చేసుకుంటారన్నమాట. ఇది ప్రత్యేకంగా హైదరాబాదు స్పెషల్ వంటకం. దివాని అంటే ఒక కలగూర అనమాట. కూరగాయలు అన్ని కలిపి చేసుకుంటాం కదా, అలాగే దీంట్లో ఏం చేస్తామంటే ఆకుకూరలు కూడా కలుపుతాం. కూరగాయలు ఆకుకూరలు కలిపి వండుకునేదే దివాని. అక్కడ కూరగాయలు పెట్టి పట్ర. ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో, కాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్, క్యాప్సికము, బంగాళాదుంప, ముల్లంగి, వంకాయ, ఇన్ని రకాల కూరగాయలతో పాటు కొత్తిమీర, పుదీనా, మెంతికూర, తర్వాత ఏమో పాలకూర, ఇన్ని రకాల కూరగాయలు, ఇవన్నీ కలగలుపుగా చేసుకునేదే దివాని. ఇక హండి అంటారు. అక్కడ పెద్ద గిన్నె పెట్టాను పట్రా. ఈ వెడల్పాటి గిన్నెని హండి అంటారు. దాంట్లో చేసుకుంటాం గనక దీనికి దివాని హండి అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు అంటే, ముగ్గురు ఎందుకు పోయింది, అది పోయింది పెట్టు, పొయ్యి వెలిగించు, 4 గరిటెలు నూనె వేసి, ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఈ ఆకుకూరలు ఇవన్నీ పెట్టాం కదా పచ్చపచ్చగా ఉన్నాయి చూసావా, వీటిని అన్నింటి చక్కగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, పుదీనా ఆకు, కొత్తిమీర, మెంతికూర, పాలకూర, అదంతా దగ్గర అయిపోయి చెక్కపడే వరకు దాన్ని చక్కగా వేయిస్తూ ఉండాలి. నీకు ఇంతకుముందు చెప్పాను గుర్తుందా, ఎప్పుడు ఆకుకూరలు వేయించేటప్పుడు వాటికి మూత పెట్టకూడదు, నల్లబడిపోతాయి. ఆ పచ్చపచ్చగా అలాగే ఉండాలంటే అట్లాగే ఉండాలన్నమాట. ఇప్పుడు చక్కగా ఈ ప్లేట్లోకి తీసేయి. కొద్దిసేపు అలా ఆరలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే హండి మొత్తి, ఇలా బాగా వెడల్పుగా ఉండే గిన్నెని హండి అంటారన్నమాట. పొయ్యి వెలిగించావు కదా, ఇందులో ఇప్పుడు ఏం చేయాలంటే నూనె వేసుకోవాలి. పొయ్యి చెప్తాను,
దాంతోపాటు ఏం చేయాలంటే నెయ్యి కూడా వేసుకో. ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ మసాలా దించుకుని ఉంటాయి పట్ర, ఇప్పుడు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, ఉప్పు వేసేయాలి. ఉప్పు ఎందుకో కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేగాలి. చెప్తా ఉండు. ఆ ప్లేట్ ఇటు ఎందుకో? ఇప్పుడు ఎన్ని వేసావు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పసుపు కూడా వేసి, టమాటా గుజ్జు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇప్పుడు కారం. ఇప్పుడు కూరగాయలు. ఫస్ట్ క్యాలీఫ్లవర్ వెయ్యి, దాని తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బంగాళదుంపలు, తర్వాత ముల్లంగి, వంకాయలు అన్నీ వేసావు కదా, ఒకసారి కలబెట్టి చెప్తా. ఇప్పుడు దాంట్లో కొద్దిగా నీళ్లు పోయి, కలబెట్టేసావు కదా, మూత పెట్టు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇది చక్కగా మగ్గాలి. ఈ లోపు ఏం చేద్దామంటే, ఇందాక మనం ఆకుకూరలు వేయించుకున్నాం కదా, అవి చల్లారినాయి, ఇప్పుడు వెళ్ళి దాన్ని చక్కగా పేస్ట్ చేసి తీసుకురా. మళ్ళీ అయిందిరా? మళ్ళీ వచ్చండి బాబాయ్. ఇందాకే కదరా వెళ్ళొచ్చావు. నువ్వేమన్నావు బాబాయ్, మంచిని తాగమన్నావా? తాగమన్నాను. అది నువ్వు చెప్పావు కాబట్టి చేశాను. నువ్వు చెప్పకుండా ఇంకొక 5-6 గ్లాసులు ఎక్స్ట్రా మజ్జిగ కూడా తాగినట్టున్నావు బాబాయ్. నువ్వు అర్జెంట్ గా పర్మిషన్ ఇచ్చాయి బాబాయ్. సరే పో పో. ఎందుకు వస్తారో వీళ్ళంతా, ఎవరికి తప్పినా నాకు తప్పుద్దా, నేనే చేసుకోవాలి. ఏంట్రో ఈ పాట పాడుకుంటూ వస్తున్నావు? ఏంటి పాట పాడొచ్చాను కదా, అందుకే హ్యాపీగా ఉన్నాను. ఓహో అదేంటవా? ఇది టమాటా ముఖం మాడ బాబాయ్. మాటి మాటికి నేను ఇలా పర్మిషన్ అని అలా బయటికి వెళ్తుంటే నీకు చికాగ్గా ఉంది కదా. నిజంగా ఎముకలు ఉడుకుతూనే ఉంటాయి అలాగే. ఇప్పుడు ఏం చేయాలంటే అబ్బాయి, ఆ పేస్ట్ ఇందులో వేసాయి. దీంట్లో ముఖ్యంగా వేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉడకబెట్టిన శనగపప్పు, ఓకే, ఈ పప్పు కూడా కలపాలి దీంట్లో. ఫైనల్గా దీంట్లో వేయాల్సింది ఏంటంటే బఠానీలు, ఇందులో కాస్తంత వెన్నముద్ద, అబ్బా కలిపేసావు కదా, మూత ఏం పెట్టకూడదు. ఇప్పుడు చక్కగా ఒక్క 5 నిమిషాలు అలా ఉడకనే, ఉడికితే దివానీ హండి రెడీ. ఇప్పుడు ఇవన్నీ తీసేనా? చూసావా చక్కగా ఉడికిపోయింది, పచ్చ పచ్చగా చాలా బాగుందిరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ గిన్నెలోకి తీయమ్మా. ఈ ఫినిషింగ్ ఏం చేయాలంటే దీనికి ఒక్క వెన్న అక్కడ పెట్టి, కొద్దిగా కొత్తిమీర చల్లు. ఊరికి పర్మిషన్, పర్మిషన్ ఉన్నా ప్రాణాలు తీర్చున్నావు. ఇంకొకసారి పర్మిషన్ ఉన్నావు అంటే ఇదే లాస్ట్ టైం. ఓకే త్వరగా జరగండి.
ఇంకొకసారి గనక పర్మిషన్ ఇవ్వు అని నోరు తెరిచావంటే ఏం చేస్తావు? నాలి కోసేసి కారం పెట్టేస్తా. అంటే ఈసారి నోరు తెరిచి పర్మిషన్ అడగదు. ఇప్పుడు మనం రెండో వంట చేసుకుంటున్నాం. ఏంటంటే మోతీ జాఫ్రాని పులావ్. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే పన్నీర్ తీసుకోవాలి. ఈ పన్నీర్తో మనం చక్కగా అది ముత్యాలు ఉంటాయి చూడు, మోతీ అంటే ముత్యాలు. హైదరాబాద్లో ఏంటి ఫేమస్? ముత్యాలకు బాగా ఫేమస్. వెజిటేరియన్ డిష్లో ఈ మోతీ జాఫ్రాని పలావ్ కూడా అంత పేరుందనమాట. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే మనం ముందు పన్నీర్ని చక్కగా తురుముకోవాలి. పన్నీరు అడుగు తీసుకో, ఇది పెట్టుకుని చక్కగా పన్నీర్ తురు. పన్నీర్ తురిగిన తర్వాత దాంతో మనం చిన్న చిన్న ముత్యాలలాగా, ఆ ముత్యాల చిన్నవి కూడా కాదు, యాక్చువల్లీ వెన్నుండలు ఉంటాయే, ఆ వెన్నుండలు అంత సైజులో మోతీ చేసుకోవాలన్నమాట. అయిపోయిందా? దాంట్లో ఏం చేయాలంటే ముందుగా కాస్తంత ఉప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత దాంట్లోనే బాదం పప్పు పొడి, జీడిపప్పు పొడి, యాలక్కాయల పొడి. ఇది ఏం చేయాలంటే ముందు ఒక స్పూన్ వేయాలి. మైదా పిండి, గరం మసాలా కూడా వేయాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ఏంటి వెన్నుండల సైజు ఉంటుంది చూడు, అలా వెన్నుండలాగా చేయి. నెక్స్ట్ ఏం చేయాలంటే పులావ్ చేసుకోవాలి కదా, పెద్ద సట్టి కావాలి. పొయ్యాన్ చేయి, నెయ్యి ఎందుకో, అక్కడ ప్లేట్ ఉంది పట్టరా. మనం ఏం చేస్తున్నాం? మోతీ జాఫ్రాని పులావ్. మోతీ అంటే ఏంటో తెలిసింది కదా నీకు. ఇప్పుడు ముత్యాలలాగా చక్కగా ఉండలు చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే రెండోది జాఫ్రాని. జాఫ్రాని అంటే కుంకుమ పువ్వు అనమాట. కుంకుమ పువ్వుని చక్కగా నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, మంచి రంగు ఉంటుంది. ఇది సపరేట్ గా అలా పెట్టుకోవాలి. నెయ్యి కాగిందా చూడు, కాయని వేసేయచ్చు. బిర్యానీ ఆకు, జాపత్రి, దాసిన చెక్క, యాలకులు, లవంగాలు. ఇప్పుడు అందులో పాలు పోసుకోవాలి. అక్కడ గిన్నెలో పాలు పెట్టాను పట్టరా. ఎన్నైతే పాలు పోసావో అని నీళ్లు పోయి, ఆ నీళ్ళని పాలని అలా మరగని. ఈలోపు ఏం చేయాలంటే మనం అక్కడ బియ్యం కడిగి పెట్టాను చూడు. ఇవేంటి? బాస్మతి రైస్ అనమాట. ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అబ్బాయి. ఇప్పుడు బార్ చేసే నీళ్ళు బార్ చేసే అక్కడ బార్చావు కదా, కాస్త ఉప్పు అందుకో ఒక స్పూన్ పోయి. బాస్మతి రైసు ఆ పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తావు? అక్కడ మూత ఉంటుంది తీసుకో. ఒక్క 5 నిమిషాలు దాన్ని ప్రశాంతంగా అలా ఉడకని. ఒకసారి మొత్తం తీసి చూద్దాం. చిక్క పడిందా? పడింది పడింది. తడిగా ఉంటే కష్టం. ఉన్నాయి కొంచెం ఆరినాయి. మరి ఎలిమెంట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మోతీ దీంట్లో వేసుకోవాలి. నీరు నీరుగా ఉంటే ఇవన్నీ మునిగిపోతాయి, పైగా తునిగిపోతాయి. ఇప్పుడు ఇవేం చేయాలంటే దీని మీద మెల్లగా అక్కడక్కడ చిలుక్కోవాలి. వేసేసావు కదా, ఇప్పుడు మూత పెట్టాయి.
దమ్ పెట్టే. సన్నటి సగ మీద ఒక 15 నిమిషాలు దీన్ని దమ్ పెట్టుకోవాలి. పలావ్ రెడీ అయిపోతుంది అన్నమాట. అబ్బా ఏంట్రా ఈ గోకుడు, నేనేమైనా అమ్మాయిని అనుకుంటున్నావా ఏంట్రా? ఏంట్రా నీ అభినయం? మౌన పడగాను ఏం చెప్పు. అదేంట్రా మళ్ళీ సైకిల్ మొదలెట్టావు? నువ్వే కదా ఏది నోటితో అడగద్దన్నావు, అందుకే సైకిల్ చేస్తాను. సరే సావు, అది మళ్ళీ టవలు గురే నువ్వే ఉంచుకోరా దరిద్ర నాకెందుకు. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకు ఇచ్చు. ఇదిగో ఇంకొకసారి గనుక మళ్ళీ సైగిల్ చేసిన, మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించిన చంపేస్తాను అంతే. నెక్స్ట్ వంటి ఏంటి? ముల్లంగి రైతా. అప్లేట్ పెట్ట రైట్. ముల్లంగి చక్కగా తురివి పెట్టాను, చూసా ఎంత బాగుందో తెల్లగా. అక్కడ బేసిన్, స్టీల్ బేసిన్ పెరిగేసుకోవాలి అబ్బాయి ముందు. ముల్లంగి కాస్తంత కొత్తిమీర, పచ్చిమిరపకాయ, నల్ల ఉప్పు. ఇదేంటంటే మన మామూలు పానీపూరీలు వేసుకుంటారు చూడు, ఆ నల్ల ఉప్పు అన్నమాట. తర్వాత జీలకర్ర పొడి. ఇప్పుడు చక్కగా ఒక స్పూన్ ఏది అక్కడ గిన్నె పెట్టాను పట్టరా చిన్నది. కొద్దిగా కొత్తిమీర ఉంటుంది పట్టరా. ముల్లంగి రైతా కూడా రెడీ అయిపోయింది, దమ్ అయిపోయి ఉంటుంది. తీసేసి ఇప్పుడు మూత. ఇప్పుడు నువ్వేం చేయండి, పక్క నుంచి రైస్ తీ ముందు. రైస్ అందులోకి తీసే. వేసావా? కొంచెం కొత్తిమీర ముందు. ఇగో ముచ్చాలు వేరు వేయి. పిస్తా పప్పు ఉంది వేయి. ఇప్పుడు మూడు చేసాం కదా, ఏమేం చేసాము చెప్పు ఒకసారి. దివాని హండి, మోతి జాఫ్రాని పలావ్, ముల్లంగి రైతా. బాబాయ్ బా మళ్ళీ మొదలెట్టా. ఏమిటది బాబాయ్, నన్ను బాత్రూమ్కి పంపించు ప్లీజ్. వారే మాటలు వద్దన్నానని, సైగలు వద్దన్నానని, మోనో యాక్టింగ్ వద్దన్నానని, చివరికి ఇలా కాగితాన్ని కూడా నా మీద ఆయుధంగా ఉపయోగిస్తావా? రే నీకు దండం పెడతారా, నన్ను పర్మిషన్ మాత్రం అడక్కు. పోయి అక్కడే పడుకో. వచ్చారా? రండి రండి సార్ రండి. అసలు ఇన్నిసార్లు మీరు వెళ్తుంటే చూడడానికి నాకే సార్ చెడ్డ చిరాకుగా ఉంది, వెళ్ళటానికి నీకు చిరాకేయట్లేదా? నువ్వే అన్నావు కదా బాబాయ్ కష్టపడాలి రాని. కష్టపడాలి అన్నదానికి ఇలా అర్థం చేసుకున్నావా నువ్వు? కష్టపడడం అంటే అది కాదు, మరి ఒళ్ళు వచ్చి శ్రమ చేయడానికి. వన్ సెకండ్ బాబాయ్, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఒరే నాయన, మళ్ళీ ఎక్కడికి వెళ్ళావురా? బాత్రూమ్. చీచీ చెప్పేయచ్చు కదా. నువ్వే కదా పర్మిషన్ ఏం అవసరం లేదు వెళ్ళు అన్నావు. పర్మిషన్ అంటున్నావు కాబట్టి సరే ఈసారి చెప్పే వెళ్తాను. అమ్మమ్మ అమ్మమ్మ వద్దురా బాబోయ్, నువ్వు చెప్పడాలు నేను వింటాలు. ఆ టార్చర్ నేను పడలేను, అవేం చెప్పద్దు. కానీ ఇవి ఎలా చేసావు ఒకసారి చెప్పు. నేను దివాని హండి ఎలా తయారు చేసామంటే, కడాయిలో నూనె, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, పుదీనా, కొత్తిమీర, మెంతికూర, పాలకూర వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత హండీలో నూనె, నెయ్యి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా గుజ్జు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, క్యాప్సికం, బంగాళదుంపలు, ముల్లంగి, వంకాయ నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ఆకుకూర పేస్ట్, ఉడికించుకున్న శనగపప్పు, ఉడికించుకున్న బఠానీలు, వెన్నపూస వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే దివాని హండి రెడీ. మోతీ జాఫ్రాని పలావ్. పన్నీరు బాగా తురిమి అందులో ఉప్పు, బాదం పప్పు పొడి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి, మైదా పిండి, గరం మసాలా
మసాలా పొడి వేసి ముద్దగా కలిపి చిన్న చిన్నది ఉండలుగా చేసుకుంటే మోతి రెడీ. ఆ తర్వాత గిన్నెలో నెయ్యి, బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పాలు, నీళ్లు, ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా మోతి, కుంకుమ పువ్వు వేసి 10 నుండి 15 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే మోతి జఫ్రని పలావ్ రెడీ. ముల్లంగి రైతా. దేశంలో పెరుగు, ముల్లంగి తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలుపుకుంటే ముల్లంగి రైతా రెడీ. పద పెడతాను పద తినాలా ఇప్పుడు నేను. అంతేరా నువ్వు సరే తీసుకురా అయితే. అబ్బా కూర్చో. యో రైతా, ముఫ్రాని పలావ్ ముత్యాలు ఏదో వేసారు కొత్తగా వేసి బాగు బాగు. పర్మిషన్ విసుకు ఇచ్చేవాడివి కదా, ఇప్పుడు తగ్గిందా? బాగానే ఉన్నట్టుంది. పర్లేదు, కొంచెం సెట్ అయిపోయినట్టు. అమ్మో అది బాబాయ్, ఏంటి రాగా? ఏంటి బాబాయ్? అదే ఇప్పుడు నేను అర్జెంట్ గా వెళ్ళాలి రా. నా పర్మిషన్ దేనికి దానికి? ఇల్లు నిన్న పర్మిషన్ ఎవరు అడిగారా? వెళ్తానని చెప్తున్నారు అంతే. ప్రపంచంలో అబ్బాయి ఇక్కడ నీళ్లు రావట్లేదు రా. నాకు ముందే తెలుసు. నీకు ముందే తెలుసా? ఎందుకు చెప్పలేదు రా మరి? బాబాయ్ నువ్వు నవనీతం ఇంటికి వెళ్ళు. నేను నవనీతం ఇంటికి వెళ్ళటరా? ఇందాక నీళ్ళు అయిపోతే నేనే అక్కడికి వెళ్ళొచ్చా. ఇల్లు పర్మిషన్ అంట పర్మిషన్. ఇప్పుడు నవనీతం ఇంటికి వెళ్తే ఆమె పర్మిషన్ అడిగితే కర్రీ కొడుతుంది. లేకపోతే నేనేం చేసినా పర్మిషన్ తీసుకోమంటాడా ముక్కలోడు. ఇప్పుడు నువ్వు తీసుకో పర్మిషన్.